వెల్కమ్ టు పూజా టీవీ మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు మా ఛానల్లో వస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను చాలామంది చూస్తున్నారు అది వీడియోస్ ద్వారా కానీ షార్ట్స్ ద్వారా కానీ చూస్తున్నారు చూడడం వల్ల మా ఛానల్కి జస్ట్ చూస్తున్నారనిపిస్తుంది కానీ మీరు సబ్స్క్రైబ్ చేసి ఇంకొకరికి షేర్ చేశారంటే మీరు పొందినటువంటి ఆనందాన్ని ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రేక్షక మిత్రులందరూ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని ఇంకా కొంచెం అభివృద్ధి చేయడానికి అవకాశాన్ని కల్పించాలని కోరుకుంటున్నాను సద్గురు జ్యోతిషాలయం ఈ నెల జూలై నెల రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ద్వాదశ రాసులకన్నిటికీ ఎలా ఉండబోతున్నాయి అనేది అంతా కూడాను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు నాకు ఎలా ఉంది ఈ నెల నాకు ఎలా ఉంటుంది నేను వ్యాపారంలో బాగుంటానా ఉద్యోగంలో బాగుంటానా లేదా ఆర్థికంగా బాగుంటానా లేదా నా ఆరోగ్యం బాగుంటుందా నా దాంపత్య జీవితం ఎలా ఉంటుంది నాకు ఉద్యోగాలు వస్తాయా ఇవన్నీ ఆలోచనలు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి ఉంటుందన్నమాట ఇవన్నిటి కూడా మేము క్షుణ్ణంగా ప్రతి ఒక్కరిని ఆ యొక్క గ్రహాల కదలికలు ఈ నెల ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి యొక్క దీన్ని అంత కూడా చేసుకొని వారి యొక్క ఆధారాలతో ఎంతోమందితో విశ్లేషించి ఎన్నో దీని మీద అధ్యయనం చేసి ఈ యొక్క సైన్స్ అనమాట ఇది ఒక లెక్క దీన్ని లెక్క వేసి కౌంట్ చేసి ఎలా చేయాలి ఏ రాశికి ఎలా ఉంటుంది ఏ విధమైనటువంటి రెమెడీ చేస్తే బాగుంటుంది క్షుణ్ణంగా ద్వాదశ రాశులకి అన్నిటిని కూడా మనము వ్యక్తుల యొక్క నక్షత్రాన్ని బట్టి పుట్టుక ఆధారాన్ని బట్టి జన్మించిన బట్టి అన్ని రకాలుగా దాన్ని లెక్క వేసి ప్రిడిక్ట్ చేస్తున్నాం అనమాట దీని వెనక మా టీం మీకు చూపిస్తున్నారు చూస్తున్నారు టెక్నికల్ టీం కూడా చాలా కష్టపడతారు ఎడిటింగ్ కానీ షూటింగ్ కానీ ప్రచారం కానీ రిసీవ్ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ మీకోసమే మేము చేస్తున్నాము మమ్మల్ని ఇప్పటివరకు ఆదరిస్తున్నారు ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తే ఇంకా బాగుంటుందని మా యొక్క కోరిక పై పై చెప్పే విషయాలు కాదండి లోతైన అధ్యయనంతో రాశి ఫలితాలన్నీ కూడా రూపొందుం నక్షత్ర గ్రహణం సూర్యగ్రహణం అన్నింటినీ కూడా రాశిలో చంద్రుని ప్రభావం ఎలా ఉంటుంది శని ప్రభావం ఎలా ఉంటుందని చూసి 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 చెప్పడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్ శాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్ శాస్త్రం మీ జీవితం కాదు మీ జీవితం మీ చేతిలోనే ఉంటుంది మనకు ఒకవేళ మనం ఒక దారిలో వెళ్తూ ఉండగా ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది అని మనం చెప్పామంటే తెలిసిందంటే జాగ్రత్తగా స్పీడ్ బ్రేకర్ వెళ్తాం లేదా ఎగిరి దూకి వెళ్తాం కదా అలాగే పడుతున్న వర్షానికి ఒక గొడుగులాగే ముఖము ఇక్కడ అంతా తడవకుండా ప్రొడక్ట్ చేయగలరు కానీ అస్ట్రాలజర్ వర్షం నుంచి కాపాడడం అనేది ఎవరి వల్ల కాదు గొడుగు పట్టగలం అదే జ్యోతిష్యం అండి ఈ నెల ఈ సద్గురు జ్యోతిషాలయం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి వెంకటేశ్వర అని నేను ప్రిడిక్ట్ చేస్తున్నాను మీరు చూస్తున్నారని అంటున్నారు ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి అని చూస్తే ఈ మాసంలో గ్రహస్థితి ఎలా అంటే మేషరాశిలో జీవకారుడు గురుడు కాలానికి కారకుడైన రాహు కలిసి ఉన్నారనమాట మిథునంలో రవి బుధులు కలిసి ఉన్నారు బుధుడు ఎనిమిదిన కర్కాటకంలో మారుతున్నారు కర్కాటక రాశిలో ఉన్న శుక్రుడు ఉండి ఏడవ తేదీ సింహంలోకి మారుతున్నారు సింహరాశిలో కుజుడు ఉన్నారు మిథునంలో ఉన్న పదిహేనవ తారీఖు వరకు కర్కాటకంలోకి మారుతున్నారు అనమాట ఆయన తులారాశిలో కేతు ఉన్నారు కుంభరాశిలో వక్రీకరించి శని సంచారం చేస్తున్నారు చంద్రుడు ఈ నెల మొత్తం కూడా అన్ని రాశుల్లో తిరిగి ఉన్నారన్నమాట కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ద్వాదశ రాశులకి పన్నెండు రాశులకి మీ మీ రాశికి ఏ గ్రహాలకి ఎలా ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు చూడబోతున్నాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు దరిష్టా నక్షత్రం ఒకటి రెండు పాదాలకి జన్మించిన మీరు మకర రాశి వారుగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఈ ధనిష్ట నక్షత్రం లేదా మకర రాశి వాళ్ళకి వీళ్ళకి ఉన్నటువంటి దీంట్లో ఎలా ఉంటుందంటే గ్రహాల స్థానాల కారణంగా కాస్త ఆర్థికమైనటువంటి స్ట్రెస్ పెరుగుతుంది వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క డాక్యుమెంట్స్ అంతా కూడా మీ దగ్గర పెట్టుకోవాలి మీ యొక్క విలువైనటువంటి వస్తువులు మిస్ప్లేస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అవాంఛనీయ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటుంది స్ట్రెస్ 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 అని చెప్పచ్చు మకర రాశి వారికి ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి నాలుగవ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల ప్రయాణ సమయాల్లో కాస్త ధన నష్టాన్ని కూడా పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ఇంట్లోని వస్తువులు పోగొట్టుకునే లేదా దొంగలించబడే అజాగ్రత్త వల్ల పోగొట్టుకునే అవకాశాలు చాలా ఉన్నాయి దానివల్ల మీ యొక్క సౌకర్యాలు తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు ఈ నెలలో శని తిరోగమనంలో రెండో ఇంట్లో ఉండడం వల్ల డబ్బు సంపాదించడం ఆర్థికంగా మెరుగుపడడానికి స్పృహ కలిగి ఉండాలి ఆర్థిక పరిమితిని పెంచుకోవాలి మనం మనం ఈ ఖర్చు పెట్టడం వల్ల మనకు ఉపయోగమా కాదా మనం అతిగా ఖర్చు పెడుతున్నామా లేదా దీన్ని మీరు మినడం వేసుకోవాలి నాలుగవ ఇంట్లో రాహు ఉండడం వల్ల కడుపు సమస్యలు మరియు సమయానికి ఆహారం తీసుకోకపోవడము ఇవన్నీ కూడా సూచిస్తుంది అన్నమాట పదవ ఇంట్లో కేతువు ఉండడం వల్ల ఆధ్యాత్మిక ప్రయాణాలకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి వెళ్ళిరండి ఏదైనా ఒక ఆధ్యాత్మికమైనటువంటి దైవ దర్శనానికి వెళ్ళిరండి మీ యొక్క జీవితంలో కాస్త మార్పులు జరగవచ్చు ప్రత్యేకించి మకర రాశి వారు ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో ఎక్కువ ఉండడానికి ప్రయత్నం చేయాలి ఏదో విరక్తి ఏదో కోల్పోయిన విషయం నేను ఏదో పోగొట్టుకున్నానే ఏం సాధించలేకపోతున్నానే విరక్తి ఉంటుంది ఆ విరక్తిని పోగొట్టుకోండి వృత్తిలో ఒడిదుడుకులు ఎదురు ఎదుర్కొంటూ ఉంటారు అకారణ మాట పట్టింపులు అంటే మీ మాట ఇతనికి నొక్కించకుండా బాధపడ బాధపడి దానివల్ల మీరు మాట పడే అవకాశాలు ఉన్నాయి మనది తప్పు లేకపోయినా ఒట్టిగా మాటలు పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఉద్యోగ స్థలంలో మనస్పర్ధలు పై అధికారం నుంచి ప్రెషర్స్ కింద వారి దగ్గర నుంచి సపోర్ట్ లేకుండా ఉండడం వ్యాపారం కాస్త నత్త నడక అని కూడా చెప్పు భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం నూతన ఉద్యోగాని కోసం ప్రయత్నం చేసేవారికి కాస్త పోస్ట్ పోనింగ్ అని కూడా చెప్పచ్చు ఐటీ వారికి మెడికల్ వారికి కాస్త గడ్డు కాలంగానే ఉంటుందని కూడా చెప్పచ్చు రాజకీయ నాయకులకి మరీ గడ్డు కాలం అని కూడా చెప్పచ్చు విద్యార్థులు మీరు చదివిన చదువుకి ఒక ఛాలెంజ్ అని కూడా చెప్పచ్చు ఈ నెల చాలా గట్టిగా చేయడాలు కానీ గృహ సంబంధిత నూతన బా ఇల్లు కొనే అవకాశం మీ పేరిట కొనుక్కునే అవకాశం విదేశాలలో ఉన్న వాళ్ళకి గృహయోగం కూడా ఉందండి ఆరోగ్యం పట్ల ఖచ్చితంగా మీరు దృష్టి పెట్టవలసిందే అద్భుతమైనటువంటి ఆరోగ్యం కావాలి అని అంటే మీరు మీ యొక్క డాక్టర్ను సంప్రదించి నకసిక పర్యంతం ఒక మాస్టర్ చెకప్ చేసుకోండి ఆరోగ్యం పట్ల చాలా మీరు శ్రద్ధ వగించవలసినటువంటి సమయం వచ్చింది ఇది చాలా ముఖ్యం ఈ నెల మొత్తంలో కూడా మకర రాశి మిత్రులారా ఎంత సంయమనం పాటిస్తారో అంత మీ జీవితం బాగుంటుందండి ఎందుకంటే అకారణమైనటువంటి నిందలు పంపే అవకాశాలు మీకు ఉన్నాయి అది మీరు జాగ్రత్త పడాలి జాగ్రత్త 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 మకర రాశి వారికి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ఈ నెల కలిసి రాదు డోంట్ డూ అనమాట అండి జాగ్రత్తగా ఉండండి రాజకీయ నాయకులకి ఇది ఒక గడ్డు కాలం చెప్పచ్చు రాజకీయ నాయకులకి ఏమాత్రం ప్రయత్నాలు చేయకండి ఇది కోస్తా చంద్రాస్తమం ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడు పది గంటల యాభై ఐదు నిమిషాల ఉదయం నుండి ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై మూడు పదకొండు గంటల నలభై రెండు నిమిషాల వరకు చంద్రాష్ట్రమం ఉంది ఈ రెండున్నర రోజులు మీరు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఇతరులకు సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త ఇతరులతో మాట్లాడేటప్పుడు ట్వంటీ ఎయిత్ నుంచి ట్వంటీ టూ సెకండ్ ట్వంటీ ట్వంటీ టూ జూలైలో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం తర్వాత ఈ నెలలో మీకు కలిసి వచ్చే రోజు లెవెన్త్ అండ్ ట్వెల్త్ ఏదైనా ఒక శుభవార్త శ్రవణాన్ని వింటారు మీరు మీకు ఈ నెల కూడా బుధవారం కలిసి వస్తుంది నీలం లేదా బ్లాక్ బ్లూ అండ్ బ్లాక్ రిలేటెడ్గా ఆరెంజ్ రిలేటెడ్గా మీ యొక్క కలర్స్ని మీరు ఎంచుకోండి ఈ నెల అంతా కూడా వాడడానికి ప్రయత్నం చేయండి నెంబర్ త్రీ అనే నెంబర్ మీకు లక్కీ నెంబర్ ఈ నెల అంతా కూడా మీకు ఉత్తర దిశ ప్రయాణాలు అంటే నార్త్ మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు శని భగవానుని ప్రార్థన చెయ్యక తప్పదు మృత్యుంజయ జపం చెయ్యక తప్పదు ఈ నెలంతా కూడా శని భగవాన్ని ప్రార్థన చేయాలి ఎలా దేహి మే బుద్ధి వైశిష్ట్యం దేహి మే నిత్య యవ్వనం దేహి మే పరమానందం దేవదేవ జగత్పథే కాకధ్వజాయ విద్మహే ఖడ్గ హస్తాయ ధీమహి తన్న మంద ప్రచోదయా నీలాంజన సమాభాషం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం ఈ యొక్క శ్లోకాన్ని శివధ్యాన శ్లోకాన్ని కూడా పఠించండి వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్త ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే మీ నోటిని అదుపులో పెట్టుకుంటే అన్ని రకాలుగా కూడా మీకు కలిసి వస్తుంది మృత్యుంజయ జపాన్ని ఎక్కువసారి ప్రార్థన చేయండి త్రియంబకం యజామహే సుగంధిం పుష్టిపర్తనం ముర్వారుకమే వందర మృత్యోత్యమామృత అని ప్రార్థన చేసుకుంటూ ఉండండి గోవులకి పిచుకులకి ఏదైనా పండ్లు కానీ లేదా ఇవన్నీ కూడా ఒక ఒక ధాన్యాలు కానీ వెయ్యండి క్రమం తప్పకుండా మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను శని భగవానుడికి శని శనివారం రాజు ఉదయం తొమ్మిది పదిన్నర రావుకాల సమయంలో మీ వయస్సు ప్రమాణ ప్రకారంగా ఒక నల్లని క్లాత్లో నల్లని నువ్వులు వేసి ఒక తొమ్మిది చుట్టూ నలన దారంతో చుట్టినటువంటి ఉండతో మీ వయసు ప్రమాణ ప్రకారము శనీశ్వరుడి ముందర దీపం వెలిగించండి తొమ్మిది పదిన్నర సమయంలో కాస్త ఉపశమనం కలుగుతుంది ఈ నెల అంతా కూడా మకర రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం మీ యొక్క కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి వారి ఆరోగ్యం దృష్టిలో చాలా జాగ్రత్తగా పడవలసినటువంటి సమయం ఆసనమైంది ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధధూపంతో దూపించ వేయండి ప్రేక్షక మిత్రులకి ఒక చిన్న విన్నపం కూడాను దయచేసి అక్కడ కనిపిస్తున్నటువంటి మా యొక్క రాశి ఫలితాలు ఉన్నాయి చూసారా టైమ్స్ కాల్ చేయడానికి దయచేసి ఉదయం తొమ్మిది నుండి ఒంటి గంట వరకు మాత్రమే కాల్ చేయండి మీరు ఏం చేయాలి మీకు ఏం ప్రశ్న కావాలో ఒక పేపర్లో రాసుకొని మాతో కాల్ చేయండి కానీ అనవసరమైనటువంటి కాల్స్ చేయడము ఇల్లీగల్ కాల్స్ చేయడము లేదా స్పెక్యులేషన్ కాల్స్ చేయడము షేర్ మార్కెట్ గురించి కాల్ చేయడము తప్పిదాల గురించి చేసే విషయాలు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి చెప్పే మీకు ఇబ్బంది వినే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాంటి వాటిని మేము ఎంటర్టైన్ చేయము ప్రేక్షక మిత్రులరా మీ యొక్క జీవితానికి మార్చుకోవడానికి కావలసిన ప్రశ్నలు మాత్రమే పేపర్లో రాసుకొని మాతో కాల్ చేయండి తొమ్మిది నుంచి ఒంటి గంట వరకు మా కనబడే నంబర్లకి విజయవస్తువు